రైట్ ఇక బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. హోంమంత్రి అనిత ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించారు. ఇక జిల్లాలో పరిస్థితులను పర్యవేక్షించాల్సిందిగా ఆమె పలు సూచనలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హోంమంత్రి అనిత ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా కూడా సూచించారు. ఇక రెయిన్ అలర్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాలను మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుండి అందిస్తారు. రాజు, ఏదైతే 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా అంటే మధ్యలో 2 రోజుల పాటు కూడా తుఫాను హెచ్చరికలు అయితే ఉన్నాయంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లా కలెక్టర్ అందరితో కూడా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం ఎందుకంటే గతంలో ఏదైతే వరుసగా వర్షాలు కురిసిన తర్వాత దానికి ఎంతవరకు అయితే ఇబ్బంది పడ్డారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కనుక అటువంటి పరిస్థితులు మరోసారి రాకుండా చూసుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే కలెక్టర్లు కూడా ఉన్నతస్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సమయంలో అయినా సరే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునేందుకు కూడా మొత్తందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే చూసుకునేటప్పటికీ అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అధికారులు ఎవరైతే సెలవులపై ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే విధులకు హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 14వ తారీఖున ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఉందో ఇది కాస్త తుఫానుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం కూడా పూర్తి స్థాయిలో కూడా తుఫానుగా మారితే మాత్రం రెండు అల్పపీడనాలు కలిపి ఒకే తుఫానుగా వచ్చేటప్పుడు అంటే అరేబియా సముద్రంలో ఏదైతే అల్పపీడనం ఉందో దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే ఈ రోజు తుఫాను అల్పపీడనం ఉందో ఈ అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపూర్ణంగా మారి వాయుగుండం తర్వాత దాని తుఫానుగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైందని మాత్రం మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తం జిల్లాలో ఉన్న కలెక్టర్లతో పాటు కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దాని మీద అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.